నేత వస్త్రం యొక్క అంచు చివరలను సీదా చేయటం ఒక వస్త్రాన్ని కుట్టడం మొదలు పెట్టే ముందు పరిశీలించటం మరియు వస్త్రానికి అంచులు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం ఒక ముఖ్యమైన దశ ఈ పాఠం అసమానంగా ఉన్న నేత వస్త్రం యొక్క అంచులను తనిఖీ చేసి మరియు సీదా చేయటానికి వీలును కల్పిస్తుంది లక్ష్యాలు ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు అసమానంగా ఉన్న నేత వస్త్రం యొక్క దారాన్ని లాగటం ద్వారా అంచు చివరను సీదా చేయటం నేతవస్త్రం యొక్క అంచు చివరను చింపడం ద్వారా సీదా చేయటం మొదట మీరు మీ ముందున్న వస్త్రపు రకాన్ని పరిశీలించాలి వస్త్రం నేసినదో అల్లినదో లేక నేయనిదో తనిఖీ చేయాలి ఇప్పుడు మనం నేత వస్త్రాన్ని ఎలా పరిశీలించాలో నేర్చుకుందాం ముందుగా మనం నేతను చాలా దగ్గర నుంచి చూడటం ద్వారా వస్త్రం సీదాగా ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు నేత వస్త్రంలో అడ్డపోగులు మరియు నిలువుపోగులు సరైన కోణంలో నేసి ఉండాలి అయితే వస్త్రం అసమాన కోణంలో ఉందని మీకు అనిపిస్తే అప్పుడు మీరు కత్తిరించిన చివరను సీదా చేయాలి మనం డిజైన్ వెంబడి ఎలా కత్తిరించాలో చూద్దాం ఒకవేళ స్పష్టంగా అగుపడే ఒక డిజైన్ గీత ఉంటే అంటే నేసిన గీత గాని లేదా చారలు గాని ఆ డిజైన్ వెంబడి మీరు కత్తిరించవచ్చును ప్రింట్ చేసిన గీతలను సూచనగా తీసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ప్రింట్కు గ్రైన్తో సరిగ్గా కలవకపోవచ్చు అయితే అనుసరించడానికి నేసిన ఒక డిజైన్ ఉన్న గీత లేకపోతే అడ్డంగా ఉన్న దారాన్ని మీరు లాగవలసి వస్తుంది అడ్డంగా ఉన్న దారాన్ని మనం ఎలా లాగాలో చూద్దాం ఒకటవ దశ వస్త్రం యొక్క సెల్వ్ ఎడ్జ్ ద్వారా కొద్దిగా కత్తిరించటం మొదట వస్త్రం యొక్క సెల్వ్ ను మీ వైపు ఉంచాలి ఆపై సెల్వ్ ఎడ్జ్ ద్వారా కొద్దిగా కత్తిరించండి నేతపోగుల అల్లిక ఊడిపోకుండా భద్రపరచటానికి నిలువుగా ఉన్న గ్రైన్ వెంబడి నేసిన వస్త్రం యొక్క అంచు చివర భాగాన్నే సెల్వ్ ఎడ్జ్ అంటారు రెండవ దశ ఒక దారాన్ని లాగి కత్తిరించటం ఆ తర్వాత మీరు అడ్డంగా ఉన్న ఒక దారాన్ని వెతికిలాగండి ఒక దగ్గరికి జమైన దారం వలే అవతలి వైపు ఉన్న సెల్వ్ ఎడ్జ్ను చేరుకునే వరకు ఇలా చేయండి వేరే సెల్వ్ ఎడ్జ్ను కొద్దిగా కత్తిరించండి ఒకవేళ వస్త్రం వదులైన అల్లికతో నేసినట్లయితే మీరు దారాన్ని పూర్తిగా దారంతో బయటకు లాగవచ్చు ఆపై మీరు లాగిన దారం వెంబడి వస్త్రాన్ని కత్తిరించవచ్చు మూడవ దశ బిగువుగా నేసిన వస్త్రం యొక్క దారాన్ని లాగటం ఒకవేళ వస్త్రం బిగువుగా నేసినట్లయితే మీరు ప్రతి కొన్ని అంగుళాలకు దారాన్ని లాగవలసి ఉంటుంది లేదా కొద్దిగా లాగితే అది ముడుచుకుంటుంది నాలుగవ దశ సెల్ఫ్ ఎడ్జ్ ను మడిచి సమంగా పెట్టడం మీరు అంచు వెంబడి సీదాగా సరిగ్గా కత్తిరించిన తర్వాత వస్త్రం యొక్క పొడవును తీసుకుని మధ్యకు మడవవలను సెల్ఫ్ ఎడ్జ్ను సమంగా ఉంచండి ఒకవేళ కత్తిరించిన అంచు సీదాగా లేకపోతే లేదా మూలల సరైన కోణంలో ఉండకపోతే వస్త్రం ఆఫ్ గ్రైండ్లో ఉన్నట్లు అర్థం దీనిని సరిచేయాల్సిన అవసరం ఉంది అడ్డంగా ఉన్న దారాన్ని ఎలా లాగాలో మనం క్లుప్తంగా చేద్దాం ఒకటవ దశ వస్త్రం యొక్క సెల్వ్ ఎడ్జ్ ద్వారా కొద్దిగా కత్తిరించటం రెండవ దశ ఒక దారాన్ని లాగి కత్తిరించటం మూడవ దశ బిగువుగా నేసిన వస్త్రం యొక్క దారాన్ని లాగటం నాలుగవ దశ సెల్వ్ ను మడిచి సమంగా పెట్టడం ఇప్పుడు చింపడం ద్వారా నేత వస్త్రం యొక్క అంచు అంచుచివర్లను సీదాగా ఎలా చేయాలో మనం చూద్దాం ఒకటవ దశ వస్త్రం చివరలను గుర్తించడం ఏ అంచు చివర పొడవుగా మరియు ఏ అంచు చివర పొట్టిగా ఉందో నిర్ణయించండి వస్త్రం ఒకవైపు కంటే ఇంకొక వైపు ఇంచుమించు ఒక అంగుళం పొట్టిగా ఉండటం మీరు సులువుగా చూడవచ్చు రెండవ దశ వస్త్రాన్ని కొద్దిగా కత్తిరించి లాగండి అంచు నుంచి అర అంగుళం ఒకటి టు రెండు సెంటీమీటర్లు కొద్దిగా కత్తిరించి వస్త్రాన్ని చింపడానికి ప్రయత్నించండి కత్తెరతో అంచు చివరను కత్తిరించండి వస్త్రం యొక్క అంచు చివరలను చింపడం ద్వారా సీదా చేయటం ప్రతి ఒక్క వస్త్రానికి పనిచేయదు ఒకవేళ అవతలి అంచు చివరకు చేరుకునే ముందే చింపడం ముగిసిపోతే మళ్లీ మరొక అర అంగుళం కత్తిరించి వస్త్రం పొడవున మొత్తం చింపండి వస్త్రం యొక్క అంచు చివరలను చింపడం ద్వారా సీదా చేయటం ప్రతి ఒక్క వస్త్రానికి పనిచేయదు ఒకవేళ చినుగు యొక్క కుడి మరియు ఎడమవైపున దారాలు తీవ్రంగా లాగబడితే ఈ పనిని ఆపేయండి నేత వస్త్రం యొక్క అంచు చివలను చింపడం ద్వారా ఎలా సీదాగా చేయాలో మనం క్లుప్తంగా సమీక్ష చేద్దాం ఒకటవ దశ వస్త్రం యొక్క అంచు చివలను గుర్తించటం రెండవ దశ వస్త్రాన్ని కొద్దిగా కత్తిరించటం మరియు చింపటం దీనితో మనం ఈ పాట ముగింపుకు వచ్చాం ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో గుర్తుకు తెచ్చుకుందాం నేత వస్త్రంలో అడ్డపోగులు మరియు నిలువు పోగులు సరైన కోణంలో నేసి ఉండాలి అసమానంగా ఉన్న నేత వస్త్రం యొక్క దారాన్ని లాగటం ద్వారా అంచు చివర్ను సీదా చేయటం ఒకవేళ స్పష్టంగా ఆగుపడే ఒక డిజైన్ గీత ఉంటే అంటే నేసిన గీతగాని లేదా చారలుగాని ఆ డిజైన్ వెంబడి మీరు కత్తిరించవచ్చును ఒకవేళ అనుసరించడానికి నేసిన ఒక డిజైన్ ఉన్న గీత లేకపోతే అడ్డంగా ఉన్న దారాన్ని మీరు లాగవలసి వస్తుంది నేతవస్త్రం యొక్క అంచు చివరను చింపడం ద్వారా కూడా సీదా చేయవచ్చును ఇప్పుడు మీరు నేతవస్త్రం యొక్క అంచు చివరను ఎలా సీదాగా చేయాలో నేర్చుకున్నారు నేతవస్త్రానికి ఉన్న గ్రైండ్ సమస్యను ఎలా సరిచేయాలో నేర్చుకోవడానికి మా తదుపరి పాఠాన్ని తీసుకోండి